కనెక్ట్ ప్రేక్షకులకు నమస్కారం. మన ఆలయ దర్శిని ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మోగజీవులు ముక్తి పొందిన మోడభక్తికి నెలవైనటువంటి శ్రీకాళహస్తి క్షేత్రంలో మనం ఇప్పుడు ఉన్నాం. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ శ్రీకాళహస్తి క్షేత్రం పౌరాణికంగా చారిత్రకంగా ఎంతో ప్రత్యేకత కలిగినటువంటి క్షేత్రం. ఎన్నో వందల ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి ఈ శ్రీకాళహస్తి క్షేత్రంలో అడుగడుగున పౌరాణిక ఐతిహ్యం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. ఆలయ భాగాలపైన ఇప్పటికీ కూడా పాలనా వివరాలు తెలిపే వందల శాసనాలు తామ్రపత్రాలు మనకు లభిస్తాయి. చిత్తూరు జిల్లాలో దొరికినటువంటి తొలి శాసనం ఏదైతే ఉందో రేనాడు శాసనం అంటారు దాన్ని. అందులో చోళులకు సంబంధించి శ్రీకాళహస్తిలో జరిగినటువంటి అభివృద్ధి గురించి చాలా స్పష్టంగా వివరించడం జరిగింది. ఆ తర్వాత ఈ ప్రాంతాన్ని వైదుంబులు, బాణులు, నొలంబులు, పశ్చిమ గాంగులు ఇలా అనేక మంది పాలించినట్లు కూడా మనకు చరిత్రను చూసినప్పుడు అర్థమవుతుంది. బాణుల ఆధీనంలో ఉన్నప్పుడు ఈ ప్రాంతాన్ని పెరుంబాణుపాడి అని పిలిచేవారట. చోళుల ఆధీనంలో ఉన్నప్పుడు ముమ్మిడి చోళవరం అని కూడా ఈ కాళహస్తికి పేరుండేదని చెబుతారు. చోళుల కాలంలో శ్రీకాళహస్తి పరిసరాలు ఆరుడ్ నాట్ అని పిలిచేవాళ్ళట. అంటే శ్రీకాళహస్తికి ఎన్ని పేర్లున్నాయి అనేది మనము ఇవన్నీ చూసినప్పుడు అర్థమవుతుంది. అట్లే యాదవరాయలు, సామంతులు, తెలుగుచోడ సామంతులు, సామంత భోజ, విజయనగర రాజులు, సంఘ తుళువ వంశులు ఇలా అనేక మంది ఈ శ్రీకాళహస్తి క్షేత్రాన్ని అభివృద్ధి చేయడంతో పాటు శ్రీకాళహస్తి ఆలయంలోనూ ఎన్నో రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేశారనేది మనకి ఇప్పటికీ కూడా అర్థమవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఈ రాతి ధ్వజస్తంభం, ఏకశిలా రాతి ధ్వజస్తంభం, ఇది ఈ ఆలయంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఆకర్షణగా మనం చెప్పొచ్చు. ఒకే రాతి పైన అమ్మవారు ప్రతిమతో పాటు పైన ఆకాశ నంది అంటారు, ఆకాశ నంది కూడా ఉంటుంది. ఇది డైరెక్ట్ కైలాసాన్ని చూస్తూ ఉంటుంది నేరుగా ఈ నంది అనేది ఇక్కడ చెప్తూ ఉంటారు. ఈ కంచుగడప నుంచి బయటకు వచ్చిన తర్వాత మొదటగా మనం దర్శించుకునేది, లోపలికి వెళ్ళేటప్పుడు కానీ బయటకు వచ్చేటప్పుడు కానీ ప్రధానంగా మనకు కనిపించేది ఈ ఏకశిలా రాతి ధ్వజస్తంభం. ఈ రాతి ద్వయస్తంభానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే కేవలం ఒకే రాతి మీద ఈ ద్వయస్తంభం ఒకే రాతితో తయారై ఉండటము, పైన ఏదైతే ఈ ద్వయస్తంభం పైన ఉందో ఈ పైన ఆకాశ నంది చాలా సూక్ష్మ నందిగా ఉంటుంది. అది ఆకాశ నంది అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఎంత మహిమ ఉందో శ్రీకాళహస్తి క్షేత్రంలో తెలియజెప్పడానికి ఈ రాతి ద్వయస్తంభం కూడా ఒక ఉదాహరణగా చెప్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో ప్రత్యేక ఉత్సవాలప్పుడు ఇక్కడ తన మహిమను స్వామివారు చూపిస్తూ ఉంటారనడానికి ఇటీవల కాలంలో జరిగినటువంటి కొన్ని ఉదాహరణలు కూడా మనం చెప్పుకోవచ్చు. కాళభైరవ స్వామికి సంబంధించి ఊరేగింపు జరిగినప్పుడు ఆ పైన ఏదైతే ద్వయస్తంభం పైన ఉన్నటువంటి ఆ గంటలు ఏవైతే ఉన్నాయో స్వామివారి ఉత్సవమూర్తి ఆ పల్లకి ఇక్కడ వచ్చి నిలబడిన తర్వాత ఆ గంటలు ఒక్కసారిగా తమంతటా అవే మోగడం అనేది ఇక్కడ చాలా విశేషంగా ఉంటుంది. చాలా సందర్భాల్లో భక్తులు అలాంటి ఉదాహరణలు చూసి తన్మయత్వం చెందిన ఉదంతాలు కూడా చాలా ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ ద్వయస్తంభం నుంచి మనం లోపలికి వెళితే ఆలయం లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ప్రధానంగా మనం ఈ ద్వయస్తంభము, ద్వయస్తంభం తర్వాత బలిపీఠము, బలిపీఠం తర్వాత నంది ఉంటుంది. ఈ నంది తర్వాత ఏదైతే ఉందో దీన్నే మనం కంచుగడపగా పిలుస్తూ ఉంటారు. ఈ కంచుగడపకు ఉన్నటువంటి ప్రత్యేకత మనం ఇక్కడ ఈ కంచుగడపకు సంబంధించి మనం ప్రధానంగా చెప్పుకోవాలి. కంచుగడప ఏదైతే ఉందో ఈ కంచుగడపలో ఇద్దరు ముఖ్యులకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఉన్నాయి. ఆ ముఖ్యులకు సంబంధించి చెప్పాలంటే ఒకరు కొన్ని వేల ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి రోమశ ఋషి ఎవరైతే ఉన్నారో ఆయన సూక్ష్మ శరీరంతో ఇప్పటికీ ఇక్కడ ఉన్నారని చెప్తూ ఉంటారు. అలాగే రోమశ ఋషితో పాటు కొన్ని వందల ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి దుర్జటి మహాకవి ఎవరైతే ఉన్నారో ఆయనకు సంబంధించినటువంటి సమాధి కూడా ఇక్కడే ఈ కంచుగడప దగ్గరే ఉందని చెబుతూ ఉంటారు. అంతటి ప్రత్యేకత ఉన్నటువంటి కంచుగడప ఇది. రోమశ ఋషి ఎంతో మహిమాన్వితుడైనటువంటి గొప్ప శివభక్తుడైనటువంటి రోమశ ఋషి ఇప్పటికీ సశరీరంగా ఇక్కడ కంచుగడప వద్దే ఉన్నారనేది ప్రధానంగా మనకు పురాణ ప్రాశస్త్యం ప్రకారం తెలుస్తూ ఉంటుంది. అలాగే దుర్జటి మహాకవి కూడా
ఇక్కడ ఆయన సమాధి కూడా ఇక్కడే ఉంది, ఈ కంచుగడప కిందే ఉందని చెప్తూ ఉంటారు. వీళ్ళిద్దరికి సంబంధించి చూస్తే చాలా పురాణ గాథలు చాలా ఉన్నాయి. అయితే మనకు వీరిద్దరూ కొన్ని వేల ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి మహాపురుషులు, అయితే ఒకరేమో కొన్ని వందల ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి మహాకవిగా మనం చెప్తూ ఉంటాం. ప్రస్తుతానికి మా దుర్జటికి సంబంధించి చెప్పాలంటే శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో అష్టదిగ్గజాల్లో ఒకరిగా పేరొందినటువంటి దుర్జట కవి శ్రీకాళహస్తికి చెందినవారు. ఆయన శ్రీకాళహస్తీశ్వర మహత్యాన్ని సంబంధించి అనేక పుస్తకాలను రచించారు. ఆ శ్రీకాళహస్తి మహత్యంలో శ్రీకాళహస్తీశ్వరుడు మహిమలకు సంబంధించి చాలా స్పష్టంగా వివరించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు మనం కాళహస్తి ఆలయంలోకి వచ్చిన తర్వాత, కంచుగడప దాటి లోపలికి వచ్చిన తర్వాత, తొలుత మనం దర్శనం చేసుకునేది, మనకు ఎదురుగా కనిపించేది వినాయకుడు. విఘ్నేశ్వర స్వామికి సంబంధించి ఏదైతే విగ్రహం ఉంటుందో ఆ విగ్రహాన్ని మనం తొలుత దర్శనం చేసుకుంటాం. ఇక్కడ ఉన్నది ఇది పురుషామృగం. పురుషామృగం తర్వాత తొలుత వినాయకుడిని దర్శనం చేసుకుని వినాయకుడి ఆశీస్సులు పొందిన తర్వాత ఆలయానికి, అంటే ఆలయంలోకి రాగానే తొలుత మనం ఈ విఘ్నేశ్వరుడు ఆశీస్సులు అనేది తీసుకుంటాం. విఘ్నేశ్వరుడు ఆశీస్సులు తీసుకుని విఘ్నేశ్వరుడు ఎదురుగా ఉన్నటువంటి పురుషామృగం దర్శనం చేసుకున్న తర్వాత మనం కాస్త ముందుకు వెళితే సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఉంటుంది. సుబ్రహ్మణ్య స్వామిని చెంగల్వరాయి స్వామిగా ఇక్కడ పిలుస్తూ ఉంటారు. అయితే వినాయక స్వామి ఆలయానికి, చెంగల్వరాయి స్వామి ఆలయానికి మధ్యలో ఉన్నటువంటిది సరస్వతీ తీర్థం అంటారు ఈ బావిని. ఈ సరస్వతీ తీర్థానికి పురాణాల్లో చాలా విశిష్టత ఉంది. మోగ నత్తి ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా సరే ఈ సరస్వతీ తీర్థంలో ఉన్నటువంటి నీటిని తాగి వారు కొన్ని కొంతకాలం పాటు కాళహస్తీశ్వరుని సేవించిన తర్వాత వారికి మోగ నత్తి నయమై మాట స్పష్టత రావడం, బాగోవడం అనేది చాలా సందర్భాల్లో జరిగింది. ఇప్పటికీ కూడా శ్రీకాళహస్తి మహత్యంలో కావచ్చు, పురాణాల పరంగా చూసినప్పుడు కూడా ఈ సరస్వతీ తీర్థాన్ని చాలా గొప్పగా వివరిస్తారు. శ్రీ జ్ఞానప్రసూనాంబా సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామినే నమః. శ్రీ కాళహస్తి క్షేత్రమందు వెలసియున్న శ్రీ జ్ఞానప్రసూనాంబా సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామివారు, ఇక్కడ స్వామివారు మూడు రూపాలతో వెలసి ఉంటారు. స్వామివారి పేరు శ్రీకాళహస్తీశ్వర స్వామి. శ్రీ అంటే సాలిపురుగు, కాలము అంటే సర్పము, హస్తి అంటే ఏనుగు. ఈ మూడు మూగ జంతువులు కూడా ఇక్కడ స్వామివారిని పూజ చేసి ఆరాధించి స్వామిలా ఐక్యమై ఉంటాయండి. స్వామివారి యొక్క శిరస్సు మీద ఐదు తలల సర్పం ఉంటుంది. మధ్యలో సర్పం అంటే ఐదు తలల సర్పం ఉంటుంది. మధ్యలో హస్తి అంటే ఏనుగు దంతాలు ఉంటాయి. దిగువన శ్రీ అంటే సాలిపురుగు ఉంటుంది. దిగువన సాలిపురుగు, మధ్యలో మధ్యలో ఏనుగు దంతాలు, పైన సర్పము. శ్రీకాళహస్తీశ్వర స్వామి స్వయంమూర్తి. ఈ క్షేత్రంలో భక్త కన్నప్ప అనేవాడు పూర్వజన్మంలో అర్జునుడు శాపం వలన బోయివాడుగా జన్మించి స్వామివారికి నేత్రదానం చేసి ముక్తి పొందిన భక్త కన్నప్ప. ఇది పంచభూత క్షేత్రాల్లో వాయుక్షేత్రము. ఈ వాయుక్షేత్రం అనగా వాయువు అంటే గాలి. మనం ఎలాగైతే శ్వాస పీల్చి వదులుతున్నామో అలాగా స్వామివారు కూడా శ్వాస పీల్చి వదిలే గాలికి, స్వామివారి ముఖానికి ఎదురుగా ఉన్న రెండు దీపాలు కూడా వాయుదీపాలు. ఆ స్వామివారు వదిలే శ్వాసకి రెండు దీపాలు కూడా ఎప్పుడూ కదులుతూనే ఉంటాయి. ప్రాణమున్న లింగము వాయులింగేశ్వరుడు. ఈ క్షేత్రంలో భక్త కన్నప్పకి మొట్టమొదటిగా పూజ చేసి తర్వాతే స్వామివారికి పూజ చేస్తారు. శ్రీ కాళహస్తీశ్వర స్వామి దేవస్థానం శ్రీకాళహస్తి, ఈ పంచభూతాలలో ఒక లింగం ఉంది, వాయులింగం. శ్రీకాళహస్తికి ఎంతో చాలా గొప్ప చరిత్ర ఉంది. నేను ఈవోగా వచ్చిన తర్వాత ఇక్కడ డెవలప్మెంట్స్ గిరి ప్రదక్షిణ రోడ్డు కోసమని అంత సిమెంట్ రోడ్డు వేస్తున్నాము. ఈ రాహుకేతు పూజలు కూడా అంతకుముందు మ్యాక్సిమం 1 మంత్లో 60,000 అట్లా ఉండేవి, ఇప్పుడు 1 లాక్ దాటిపోయినాయండి. ఈ వెండి కూడా మాకు సరిపోవ అంటే 15 డేస్కి ఒకసారి మింటికి వెళ్ళాల్సి వచ్చే ఇది ఉండేది. కమిషనర్ గారితో మాట్లాడితే ఇంకొక 1000 కేజీలకి పర్మిషన్ ఇచ్చారు. ఆ 1000 కేజీలు కూడా కొన్నాము మింట్లోనే, గవర్నమెంట్ మింట్లో కొని ఇప్పుడు ఈ నాగపడగలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తున్నాము. వినాయక స్వామి ఆశీస్సులు అందుకున్న తర్వాత సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఉంటుంది. సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ఇక్కడ చెంగల్వరాయ స్వామిగా పిలుస్తారు. చెంగల్వరాయ స్వామిని కూడా దర్శించుకున్న తర్వాత కాస్త మనం ముందుకు వస్తే ఇక్కడే మనకు స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తుల నుంచి అలంకార మండపం ఉంటుంది. ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాల్లో కానీ లేదా వారంలో కానీ రోజుల్లో కానీ జరిగే ఉత్సవాల సమయంలో కానీ వాడే ఉత్సవ మూర్తులు ఏవైతే ఉన్నాయో స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులు, వాటిని ఈ అలంకార మండపంలోనే ఉంచుతారు. ఇక్కడి నుంచే ఆ ఉత్సవ మూర్తులకు అలంకారాలు చేసి ఊరేగింపుగా తీసుకెళ్లడం అనేది జరుగుతూ ఉంటుంది. మనం ఈ అలంకార మండపం దాటి కాస్త ముందుకెళ్ళగానే అత్యంత మహిమాన్వితుడు, భక్తుల కొంగు బంగారంగా విరాజులేటటువంటి, భక్తులను కటాక్షించేటటువంటి శ్రీకాళహస్తీశ్వర స్వామివారి
ప్రధాన ధ్వజస్తంభం ఇక్కడ ఉంది. అయితే ఈ మధ్యలో మనం చూడొచ్చు ఎంతో శిల్ప సంపద అలరారుతుండడం ఇక్కడ. అంటే శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయానికి సంబంధించి పౌరాణికంగా కానీ పురాణపరంగానే కాదు ఇక్కడ శిల్ప సంపద కూడా చాలా విలువైనది, చాలా అబ్బురపరిచే శిల్ప సంపద ఇక్కడ ఉంటుందనే చెప్పొచ్చు. ఇప్పుడు మనం చూడొచ్చు దృశ్యాల్లో ఇక్కడ ఉన్నటువంటి ఈ ధ్వజస్తంభం ఏదైతే ఉందో ఈ ధ్వజస్తంభము శ్రీకాళహస్తీశ్వర స్వామి గర్భాలయానికి ఎదురుగా ఉన్నటువంటి ప్రధాన ధ్వజస్తంభంగా చెప్తుంటారు. ఈ ప్రధాన ధ్వజస్తంభానికి ప్రతి సంవత్సరం కూడా బ్రహ్మోత్సవాల సమయంలో కానీ ఇతర ఉత్సవాల సమయంలో కానీ ధ్వజారోహణ ఘట్టం అనేది ఇక్కడ ధ్వజ ఆరోహణ అవరోహణ ఘట్టం అనేది చాలా గొప్పగా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ శిల్ప సంపద ఎంత ప్రత్యేకంగా ఉంటుందో శిల్ప సంపద తర్వాత పురాణపరంగా కూడా అంతే ప్రత్యేకంగా ఉంటుంది. ఇప్పుడు మనం ఈ ధ్వజస్తంభానికి సంబంధించి చూస్తే ఈ ధ్వజస్తంభానికి ఎదురుగా ఉన్నటువంటి ఇదే గర్భాలయం, శ్రీకాళహస్తీశ్వర స్వామివారి గర్భాలయం. మనము ఇక్కడ ఒక విశేషం చూడొచ్చు, స్వామివారి మూల విరాట్టుకిను ఎదురుగా అభిముఖంగా మొత్తం నాలుగు నందులు ఉంటాయి ఇక్కడ. ఈ నాలుగు నందుల్లో ఒకటి గోడ వెలుపల అవతల వైపు ఉంటుంది, మహానంది అంటారు. ఆ మహానంది అనేది గోడ ఈ ప్రాకారానికి అవతల ఉంటుంది. మొత్తం నాలుగు ప్రాకారాల్లో ఉంటుంది ఇక్కడ ఆలయం. ఇందులో అవతల వైపు ఇప్పుడు ఆ రంధ్రాల్లో నుంచి అవతల కనబడేది మహానంది, పెద్ద నంది అనేది ఉంటుంది. ఆ నందికి ముందు సూక్ష్మనంది అనేది ఉంటుంది. సూక్ష్మనంది తర్వాత మనకు గర్భాలయంలో శరణాగతి నంది ఉంటుంది. శరణాగతి నందికి ముందు ఇంకొక నంది. మొత్తం నాలుగు నందులు శ్రీకాళహస్తీశ్వర స్వామివారి గర్భాలయానికి ఎదురుగా నాలుగు నందులు అభిముఖంగా ఉంటాయి. ఇందులో ఈ రెండు నందులకు సంబంధించి, గోడ వెలుపల ఉండే నందికి సంబంధించి, మనం గర్భాలయంలో ఉండే నందికి సంబంధించి విశేషాన్ని మళ్ళీ చెప్పుకుందాం. అయితే ఆలోచి ఇప్పుడు మనం గర్భాలయం ఎదురుగా ఉన్నటువంటి ఆలయానికి సంబంధించిన శిల్ప సంపదను చూస్తే ఎంత అద్భుతమైనటువంటి శిల్ప సంపద ఉందనడానికి ఇక్కడ మనకు కారణం ఉంది. చోళులు, పల్లవులు, విజయనగర సామ్రాజ్యాధీశులు ఇలా ఎంతో మంది రాజులు ఈ ఆలయ వాళ్ళ పరిపాలనలో ఈ ఆలయాన్ని అంచెలంచెలుగా అభివృద్ధి చేస్తూ వచ్చారు. ఇక్కడ శిల్ప సంపదతో పాటు అలాగే శ్రీకాళహస్తీశ్వర స్వామి గర్భాలయానికి ఎదురుగా ఉన్నటువంటి ధ్వజస్తంభం మీద కూడా మనం చూస్తే నాలుగు విశేషాలు ఉంటాయి. ఒకవైపు ధ్వజస్తంభంలో ఒకవైపు స్వామి అమ్మవార్ల ప్రతిమ ఉంటే మరోవైపు సుబ్రహ్మణ్య స్వామి ప్రతిమ ఉంటుంది. అలాగే స్వామికి ఎదురుగా ఉన్నటువంటి ప్రాంతంలో అమ్మవారి త్రిశూలం ఉంటుంది. ఎంతో మహిమాన్వితమైనటువంటి అమ్మవారి యొక్క గొప్పతనం అంటే అమ్మవారికి సంబంధించినటువంటి మహిమను తెలియజేసే త్రిశూలం ఇక్కడ ఉంటుంది. అలాగే ఇటువైపు వినాయకుడు ఉంటాడు. అంటే మొత్తం శ్రీకాళహస్తీశ్వర స్వామి, అమ్మవారు, సుబ్రహ్మణ్య స్వామి, వినాయకుడు, అలాగే స్వామికి అభిముఖంగా త్రిశూలం ఉంటుంది. ఈ నాలుగు ఒకే ధ్వజస్తంభం మీద బంగారు తాపడంతో ఉన్నటువంటి రేకుల మధ్య ఉండడం అనేది ఇక్కడ మరో విశేషం. ఇక్కడ స్వామివారి సన్నిధి ఇప్పుడు మనం చూస్తున్నాం. స్వామివారి సన్నిధిలో గర్భాలయంలో స్వామిని దర్శించుకున్న తర్వాత భక్తులు ఈ మార్గంలో ఇక్కడే స్వామికి బయట ఉన్నటువంటి సహస్రలింగం ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి శక్తివంతమైనటువంటి లింగాల్లో ప్రధానమైనటువంటి లింగంగా చెప్తారు. ఒకే లింగంపై దాదాపు 1000 గీతలు గా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. అది ఒక్కో గీత ఏదైతే ఉందో ఆ ఒక్కో గీత ఒక్కొక్క లింగంతో సమానంగా చెప్తూ ఉంటారు. మొత్తం 1000 గీతలు ఇక్కడ ఆ లింగంపై మనం స్పష్టంగా చూడవచ్చు. ఈ సహస్రలింగం శ్రీకాళహస్తి గర్భ ఆలయంలో, శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయ ప్రాకారంలో రెండు ప్రధానమైనటువంటి లింగాలు ఉంటాయి. ఒకటి సహస్రలింగం, రెండు మృత్యుంజయ లింగం. ఈ రెండు లింగాలు కూడా చాలా మహిమాన్వితమైనవి చెప్తుంటారు. ఇక్కడ రాహుకేతు పూజలకు సంబంధించి ఇక్కడ ఈ ప్రాంతంలో స్వామివారి గర్భాలయంకి బయట ఉన్నటువంటి ఈ ప్రాంతంలో సహస్రలింగం దగ్గర రాహుకేతు పూజలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్న సహస్రలింగం పక్కనే ఉన్నటువంటి మండపంలో ఈ అభిషేకాలకు సంబంధించి, సంకల్పాలకు సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి. ఇక్కడ కూడా మనం చూడవచ్చు ప్రతి స్తంభం మీద కూడా నాటి శిల్పుల యొక్క కళా నైపుణ్యాన్ని ప్రతిబింబించే విధంగా ఎన్నో ఆకృతులు మనకు కనబడుతుంటాయి. దేవతామూర్తులు కావచ్చు. ఇక్కడే మనం ఇక్కడ ఈ ప్రాంతంలోనే మనకు సంకల్పం చేస్తూ ఉంటారు అభిషేకాలు, అర్చనలు, ఏదైనా ముఖ్యమైనటువంటి మహన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకాలు ఇట్లాంటివి ఇక్కడ ఈ ప్రాంతంలోనే చేస్తూ ఉంటారు. ఖచ్చితంగా శ్రీకాళహస్తీశ్వర స్వామిని దర్శించుకున్న తర్వాత భక్తులు తప్పనిసరిగా ఈ ప్రాంతానికి వచ్చి సహస్రలింగం ఆశీస్సులు, సహస్రలింగేశ్వరుని ఆశీస్సులు తీసుకోవడం అనేది ఇక్కడ ఆనవాయితీగా జరుగుతూ ఉంటుంది. ధ్వజస్తంభానికి వచ్చిన తర్వాత ధ్వజస్తంభం నుంచి నేరుగా గర్భాలయానికి వెళ్ళి గర్భాలయంలో ఉన్నటువంటి శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆశీస్సులు తీసుకుని బయటకు వచ్చిన తర్వాత ఈ సహస్రలింగాన్ని దర్శించుకోవడం అనేది పరిపాటిగా ఉంటుంది. అయితే మనం గర్భాలయానికి సంబంధించి, గర్భాలయంలో ఉన్నటువంటి విశేషాలకు సంబంధించి మనం చూస్తే ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. పంచభూత క్షేత్రాల్లో ఒక్కో ఆలయంలో ఒక్కో ప్రత్యేకత ఉంటుంది, ఒక్కో లింగంలో ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. అలాగే శ్రీకాళహస్తీశ్వర స్వామి గర్భాలయంలో కూడా ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఆ విశేషాలను ఇప్పుడు మనం సమగ్రంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ఆలయ దర్శిని కార్యక్రమంలో స్వల్ప విరామం. ఆలయ దర్శిని కార్యక్రమానికి తిరిగి స్వాగతం. శ్రీకాళహస్తీశ్వర స్వామి గర్భాలయంలో ఉన్నటువంటి విశేషాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. శ్రీకాళహస్తి మూడు జీవులకు ముక్తినిచ్చినటువంటి స్థానం ఇది. మూడు జీవులే కాదు, ఒక మూఢ భక్తితో ఉన్నటువంటి వ్యక్తికి కూడా ముక్తినిచ్చినటువంటి స్థానం ఇది. శ్రీకాళహస్తీశ్వరుడు ముక్తి స్థావరంగా పేరొందినటువంటి స్థానం ఇక్కడ. అలాంటి ముక్తి స్థావరమైనటువంటి శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శ్రీకాళహస్తి ఈశ్వరుని విగ్రహానికి సంబంధించి మనం చూస్తే, మనం గర్భాలయంలోకి మనం ప్రవేశించగానే తొలుత మనకు శరణాగతనంది కనబడుతుంది. గర్భాలయంలోకి మనం ప్రవేశించగానే శరణాగతనంది కనబడుతుంది. ఈ శరణాగతి నంది ఎంతో సూక్ష్మమైనటువంటి ఎంతో విశేషమైనటువంటి అంశాన్ని మనకు వివరిస్తుంది. ఎప్పుడూ కూడా మనకి ఇదే ఆలయంలో రెండు నందులు మనం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఇంతకుముందే మనం అనుకున్నాం, ఒకటి మహానంది, ప్రాకారానికి అవతల చాలా పెద్ద నంది ఉంటుంది. గర్భాలయంలో మాత్రం స్వామి విగ్రహానికి ముందు చాలా చిన్న నంది ఉంటుంది. గర్భాలయంలో ఉన్నటువంటి చిన్న నందికి బయట ఉన్న పెద్ద నందికి మధ్య వ్యత్యాసాన్ని మనం చూస్తే, ప్రాకారం బయట ఉన్నటువంటి మహానంది ఏదైతే ఉందో ఆ నందికి సంబంధించిన కాళ్ళు ఏ ముడుచుకున్నట్లుగా ఉంటాయి. అంటే అన్ని ఆలయాల్లో శివాలయాల్లో ఉన్నట్లుగానే ముడుచుకుని ఉంటుంది. అదే గర్భాలయంలో ఉన్నటువంటి శరణాగతి నందికి మాత్రం కాళ్ళు ఇలా చాపినట్లుగా ఉంటుంది. ఆ రెండింటి మధ్య వ్యత్యాసం చూస్తే, ఎప్పుడూ కూడా నేను అనే అహాన్ని ఉంటే, అహం అనేది ఉంటే ఎవరైనా కూడా శివునికి దూరంగా ఉంటారు. ఆ అహాన్ని విడిచిపెట్టి అన్నీ నువ్వే అన్నట్లుగా దేవుణ్ణి ప్రార్థించి ఆయనకు మనం సాగిల పడితే ఆయనకి చాలా దగ్గరగా ఉంటారు అనే సూక్ష్మాన్ని వివరించే ప్రయత్నమే ఈ రెండు నందుల యొక్క విశేషంగా మనం చెప్పవచ్చు. అందుకే అది మహానందికి శరణాగతి నందికి ఉన్నటువంటి వ్యత్యాసం కూడా ఇదే. ఆ తర్వాత మనం శరణాగతి నందిని దాటుకుంటూ, అంటే ఆ నందిని దర్శించుకుని ముందుకు వెళితే శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి యొక్క దర్శనం అనేది మనకు కలుగుతుంది. ఆ గర్భాలయంలో ఉన్నటువంటి శ్రీకాళహస్తీశ్వర స్వామి వారికి సంబంధించిన విశేషాలు చూస్తే, ప్రధానంగా శ్రీకాళహస్తి సాలెపురుగు, పాము, ఏనుగు ఈ మూడు జీవులకు ముక్తినిచ్చి తనలో ఐక్యం చేసుకున్నటువంటి శ్రీకాళహస్తీశ్వరుడు ఆ మూడింటిని తన లింగంపై కూడా ఇముడ్చుకున్నటువంటి దృశ్యాన్ని మనం చూడొచ్చు. శివలింగంలో మనకు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. శివలింగంలో ఫస్ట్ పానవటం, అంటే శివలింగాన్ని మనం చూసినప్పుడు ఎక్కడైనా సరే ఏ శివలింగం అయినా సరే సర్కిల్, అంటే మనకు వృత్తాకారంలో ఉంటాయి. కానీ శ్రీకాళహస్తీశ్వరాలయంలో మాత్రం చతురస్రాకారంలో, దీర్ఘచతురస్రాకారంలో శివలింగం యొక్క పానవటం అనేది ఉంటుంది. ఆ పానవటం తర్వాత లింగమూర్తిని చూసినప్పుడు సాలెపురుగు కింద ఉంటుంది, ఆ పైన ఏనుగు దంతాలు ఉంటాయి, ఆ పైభాగంలో ఐదు శిరుసుల నాగపడగ ఏదైతే ఉందో నాగపడగ కనబడుతుంది. ఈ మూడు శివలింగంలో చాలా స్పష్టంగా దర్శనమిస్తాయి. ఈ మూడింటిని చూసిన తర్వాత అక్కడే ఆ నాగపడగ ఏదైతే ఉందో నాగపడగలోనే కన్ను కూడా కనబడుతుంది, ఒక కన్ను. ఆ కన్ను ఇక్కడ ఎవరైతే తిన్నడు, బోయవాడైనటువంటి తిన్నడు తన కళ్ళిచ్చి శ్రీకాళహస్తీశ్వర స్వామి వారికి తన కళ్ళను దానం చేసి ముక్తి పొంది భర్త కన్నప్పగా మారాడో, అలాంటి తిన్నడుకు సంబంధించిన ఆనవాలుగా కూడా ఆ కన్ను అనేది ఆ లింగమూర్తి మీద కనబడుతూ ఉంటుంది. ఇది శ్రీకాళహస్తిలో ఉన్నటువంటి గర్భాలయానికి సంబంధించి, గర్భాలయంలో ఉన్నటువంటి శివలింగానికి సంబంధించిన విశేషాలు. ఓం నమ శివాయ. శ్రీకాళహస్తి వాయులింగేశ్వరుడి యొక్క దివ్యక్షేత్రం. అయితే ఈ శ్రీకాళహస్తి ఏర్పడడానికి ఆ మోగజీవాలకి ఉన్న సంబంధం ఏంటి అంటే, శ్రీ సాలెపురుగు, ఆ సాలెపురుగు తన గర్భాన్ని నుంచే తీసుకుంటుంది, పూర్తిగా విస్తరిస్తుంది, మళ్ళా తీసుకొచ్చి గర్భానికి తీసుకునేస్తుంది, అంటే మాయ. సెకండ్ థింగ్ ఏంటంటే కాల. పాము అనేది ఎప్పుడు కూడా జోడిగానే ఉంటాయి, మోహాన్ని తెలియజేస్తుంది. అదేవిధంగా హస్తి, ఏనుగు, అది గాంధీవం, మదం. ఈ మూడింటిని త్యజిస్తేనే శ్రీకాళహస్తి అవుతుంది. ఈ మూడింటికి మోక్షం ఇవ్వడం కూడా ఏంటంటే వాటిని వదులుకుంటేనే శ్రీకాళహస్తి దర్శన భాగ్యం కలుగుతుంది అనే నానుడిని మన పెద్దలందరూ తెలియజేస్తున్నారు. శ్రీకాళహస్తి ఈశ్వర మహత్యం అనే పుస్తకంలో కూడా ఈ విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేశారు. ఈ క్షేత్రంలో స్వామివారి దర్శనం ఏ విధంగా ఉంటుంది అన్నప్పుడు, స్వామికి నవగ్రహ కవచం ఉంటుంది, తొమ్మిది నవగ్రహాలతో కూడుకుని, ఆ తొమ్మిది నవగ్రహాల్లో కూడా ఒక్కొక్క దాంట్లో మూడు నక్షత్రాలు కలయిక ఉంటుంది. తొమ్మిది ఇంటూ మూడు 27 నక్షత్రాలు, 27 నక్షత్రాలు, తొమ్మిది గ్రహాలు, సూర్యచంద్రులు, వీరందరూ కూడా స్వామివారికి కవచంగా ఉంటుంది. అక్కడే మనకు వాయుదీపాలు రెండు వెలుగుతూ ఉంటాయి, ఎప్పుడు కూడా నిత్యం వెలుగుతూ ఉంటాయి.
అనునిత్యము ఆ రెండు మాత్రమే ఫిక్కులుగా కదులుతూ ఉంటుంది మిగతా అన్ని దీపాలు కాన్స్టెంట్గా ఉంటాయి ఒకే ప్రదేశంలో ఒక దీపం ఒక విధంగా మరొక దీపం ఒక విధంగా ఉండేదానికి అవకాశం లేదు కానీ ఆ రెండు దీపాలు మాత్రం ఎప్పుడు అనునిత్యం కూడా కదులుతూ ఉంటుంది స్వామివారి బ్రీతింగ్ ఆ రెండు ఒకటి ఉచ్ఛ్వాస మరొకటి నిశ్వాసగా రెండు కూడా దీపాలు ఎప్పుడు కదులుతూ ఉంటాయి కాబట్టి ఈ క్షేత్రంలో భగవంతుడు ఉన్నాడు లైవ్లీ గాడ్ మనకు కంటికి కనిపించే దేవుడు అనే విధంగానే వాయు దీపాలు మనకు ఉంటాయి గర్భాలయానికి సంబంధించి శివలింగాన్ని ఎవ్వరూ కూడా ఇక్కడ అర్చకులు తాకరు ఎందుకంటే స్వయంభూ కావడం స్వయంభూ మూర్తి కావడం మోగజీవులకు ముక్తిని ఇచ్చినటువంటి క్షేత్రం కావడం ఇలా అనేక విశేషాలు ఉండటం వల్ల గర్భాలయంలో ఉన్నటువంటి శివలింగాన్ని అర్చకులు కూడా తాకరు కేవలం పానవటం ఉన్నటువంటి ప్రాంతంలో పచ్చకర్పూరం నీటితో మాత్రమే అభిషేకాలు చేస్తారు లింగంపై అభిషేకాలు చేయరు లింగానికి సంబంధించినటువంటి ఎలాంటి స్పర్శ అనేది ఇక్కడ ఉండదు అనేది ఇక్కడ మరో విశేషం అలాగే స్వామివారికి సంబంధించి గర్భాలయంలో లింగమూర్తి ఏదైతే ఉన్నారో శివలింగం పైన నవగ్రహ కవచం అనేది ఎప్పుడూ ధరించి ఉంటారు అంటే స్వామి ధరించి ఉంటారు బంగారు నవగ్రహ కవచం ఉంటుంది ఈ నవగ్రహ కవచంలో 9 గ్రహాలు నవగ్రహాలకు గుర్తుగా ఈ నవగ్రహ కవచం ఉంటుంది ఇందులో 9 మెట్ల లాంటి అమరిక ఉంటుంది ఇందులో ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క గ్రహానికి సంకేతంగా చెబుతూ ఉంటారు అలాగే ఈ 9 నవగ్రహాలకు సంకేతంగా ఉన్నటువంటి ఈ మెట్ల కవచం ఏదైతే ఉందో దీని మీద ఒక్కో మెట్టుపైన 3 నక్షత్రాలు చొప్పున మొత్తం 27 నక్షత్రాలు కూడా ఇందులో ఎమిడి ఉంటాయి అందుకే ఇక్కడ అంటే సాక్షాత్తు నవగ్రహాలను 27 నక్షత్రాలను తన కవచంగా ధరించి ఉన్నారు కాబట్టి శ్రీకాళహస్తీశ్వరుడు గ్రహణాలకు అతీతుడయ్యాడు అనేది కూడా పండితులు చెప్పే మాట అందుకే శ్రీకాళహస్తి క్షేత్రంలో ఎప్పుడూ కూడా సూర్యగ్రహణం కావచ్చు చంద్రగ్రహణం కావచ్చు ఎలాంటి గ్రహణం ఉన్నా అన్ని క్షేత్రాలు దాదాపు తిరుమల అన్ని క్షేత్రాలు కూడా మూసివేయడం జరుగుతుంది తర్వాత గ్రహణం వీడిన తర్వాత శుద్ధి చేసి సంప్రోక్షణ చేసి ఆలయాన్ని తెరవడం అనేది జరుగుతూ ఉంటుంది అయితే శ్రీకాళహస్తి ఆలయంలో మాత్రం ఏ గ్రహణం ఉన్నా కూడా ఆలయాన్ని మూయరు ఏ గ్రహణాలకన్నిటికి కూడా శ్రీకాళహస్తీశ్వరుడు అతీతుడుగా ఉంటాడు కేవలం నవగ్రహ కవచాన్ని ఇక్కడ ధరించి ఉండడం అనేది ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకత ఈ రెండింటితో పాటు మూడో అంశాన్ని మనం గర్భాలయంలో గుర్తించవచ్చు అదే గర్భాలయానికి సమీపంలో ఒక మూలన ఉన్నటువంటి ఏదైతే దీపం ఉందో ఆ దీపం గర్భాలయంలో ఉన్నటువంటి అన్ని దీపాలు కూడా చాలా నిస్తేజంగా ఉంటాయి అక్కడ లోపల గాలి ఉండదు అన్నీ కూడా దాదాపు గర్భగుడి మొత్తం కూడా రాతి పలకలతో మూసివేసి ఉన్నప్పటికీ కానీ ఈ గర్భాలయంలో ఉన్నటువంటి ఆ మూల ఉన్నటువంటి దీపం ఏదైతే ఉందో ఆ దీపంలో ఉన్నటువంటి జ్యోతులు మాత్రం కదులుతూ ఉంటాయి దాదాపు చాలా దీపాలు అక్కడ ఉన్నప్పటికీ కూడా వాటిలో ఎక్కడా కూడా చలనం ఉండదు కానీ ఈ రెండు మాత్రమే కదులుతూ ఉండడానికి కారణాన్ని మనం చూస్తే శ్రీకాళహస్తీశ్వరుడు పంచభూత క్షేత్రాల్లో ఒకటైనటువంటి వాయులింగేశ్వరుడు సో ఇక్కడ స్వామి వాయులింగ రూపంలో ఉన్నాడు వాయువుగా ఉన్నాడు అందుకే స్వామి తన ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఏవైతే ఉన్నాయో వాటిని స్పష్టం చేయడానికి తన ఊపిరిని తెలియజేయడానికి అన్నట్లుగా అక్కడ ఉన్నటువంటి జ్యోతి గర్భాలయంలో ఉన్నటువంటి శివలింగానికి ముందున్నటువంటి ఆ జ్యోతి అనేది కదులుతూ ఉంటుంది అది స్వామివారి ఉచ్ఛ్వాస నిశ్వాసలకు నిదర్శనంగా చెప్తూ ఉంటారు ఇది కాళహస్తీశ్వర స్వామి గర్భాలయంలో ఉన్నటువంటి విశేషాలు తిరుపతి వచ్చాం మళ్ళీ ఇప్పుడు దాన్ని దర్శనం చేసుకొని మళ్ళీ స్వామివారిని దర్శించుకుందాం శ్రీకాళహస్తి వచ్చాం ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే రావుకేతు పూజ బాగా చేస్తారని నమ్మకం అదొక అందుగురించి అందరూ వచ్చి రావుకేతు పూజ మీద ఎక్కువ నాలుగు నిజంగా పులకరించింది అన్నమాట మనసు అయితే చాలా ఆనందంతో నిండిపోయింది మళ్ళీ 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 రావాలనిపించేంత ఆనందంగా ఉందన్నమాట ప్రశాంతంగా ఉంది బాగుంది దర్శనం బాగా అయింది వస్తూ ఉంటాం మేము ఇప్పుడు రెండేళ్ళకో మూడేళ్ళకో మట్టి వస్తూనే ఉంటాం ఇదే మేము శ్రీకాళహస్తి రావడం ఇదే ఫస్ట్ టైం అండి గుడి చాలా పెద్దగా చాలా బాగుందండి లోపల దర్శనం కూడా అన్నీ బాగా ఫ్రీగా అయినాయి నా పేరు ప్రసన్న కుమార్ సార్ మేము ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ నేలూరు నుంచి వస్తున్నామండి కాళహస్తీశ్వరుడు ఎప్పుడు మా వెనకాల ఉంటాడు సార్ ఎప్పుడు ప్రతి సంవత్సరం వస్తాం సార్ ఇక్కడికి వస్తే దేవుడు మా కూడా ఉన్నట్టే బలంగా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చినందు ఈయన మొక్కినందువల్లే నాకు అన్నీ జరుగుతున్నాయని ఇప్పుడు కూడా నా కూతురికి మంచి భవిష్యత్తునిచ్చినాడు మంచి ఉద్యోగాన్ని ఇచ్చినాడు ఇన్ఫోసిస్లో జాబ్ నా కూతురికి మంచి అల్లుడిని ఇచ్చినాడు మంచి బిడ్డని మనవరాలని ఇచ్చినాడు ఈరోజు రావుకేతు పూజ చేయించుకోవడానికి ఇప్పుడు వచ్చాం బెంగళూరు నుంచి చూశారుగా శ్రీకాళహస్తి ఆలయంలోని విశేషాలు ఇదే క్షేత్రానికి సంబంధించి మరిన్ని ఆసక్తికరమైనటువంటి అంశాలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం